ఈ దీనుల పాలించి దీవించరావా నీ దయ చూపలేవా దేవాని దేవో గణపతి దేవాని వేదిక్కుగావా ఈ దీనుల పాలించి దీవించరావా నీ దయ చూపలేవా దేవాది దేవో గణపతి దేవాని వేదిక్కుగావా ఈ దీనుల పాలించి దీవించరావా నీ దయ చూపలేవా దేవాని దేవో విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణ పిఓపితో తయారు చేసినటువంటి విగ్రహాలు వాతావరణ కాలుష్యం జరగబోతుంది కాబట్టి సమాజానికి అవేర్నెస్ వచ్చే విధంగా మట్టి విగ్రహాలు నిర్వహిస్తున్నందుకు అరేలను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని మున్సిపాలిటీ మొత్తంలో నిరంజన్ రెడ్డి గారు మరి చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు నెక్స్ట్ వినాయక ఉత్సవాల వరకు మెయ్యాలగూడ టౌన్ మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేటట్టు ఈ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేపిస్తే బాగుంటుంది అని చెప్పి ఇంతకుముందే తెలియజేశారు. మరి ఆ పద్ధతిలో వెళ్ళాలని కోరుకుంటూ 12 సంవత్సరాల నుండి కృష్ణాకాయంలో గణేష్ ఉత్సవాన్ని చాలా మంచి ఆనంద ఉత్సవాలు రంగరంగ జరుగుతుంది. ఈ గణేష్ ఉత్సవ కమిటీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే పరిసరాల పరిశుభ్రత పర్యావరణ కాపాడడానికి మొట్టమొదటిసారిగా మిర్యాల పట్టణంలో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఎందుకంటే విగ్రహాన్ని గణేష్ వాళ్ళే కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మిర్యాలగూడ పట్టణం మొత్తం మీద కూడా మట్టి విగ్రహాలను నిలబడమని నేను మిర్యాలగూడ ఉత్సవాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గణేష్ ఈ సంవత్సరం కూడా కరోనా మహమ్మారి నుండి కాపాడాలని ఆ గణేష్ని ఆ విఘ్నరాజుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కృష్ణా కాలనీలో ప్రతి సంవత్సరము ఆనవాయితీగా జరుపుకుంటున్నటువంటి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కాలనీలో ఏచూరి నాగేశ్వరరావు గారి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాము. కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా అందరూ మాకు సహకరించి ఈరోజు కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. 12 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాన్ని మాత్రమే మేము పొల్యూషన్ కంట్రోల్ని దృష్టిలో పెట్టుకొని మేము వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసము మేము ఇక్కడ కాలనీలో కృషి చేస్తున్నాం. మా కమిటీ సభ్యులందరూ కూడా తర్వాత కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఉన్నారు. కృష్ణా కాలనీలో మొట్టమొదటిగా 2008 నుండి పర్యావరణ గణపతి మట్టి వినాయకుడిని ప్రారంభించడం జరిగింది. అదే ఆనవాయితీగా కంటిన్యూషన్గా 12 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మమ్మల్ని మా కాలనీ ఆదర్శంగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా మరియు మన పట్టణం మిర్యాలగూడంలో కూడా మనల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి సంవత్సరం మనమే మమ్మల్ని సంబంధించినటువంటి మా కమిటీకి సంబంధించిన అందరినీ కూడా స్వీకరించుకొని పెద్ద ఎత్తున ఒక చిన్న ఫోన్ కాల్తో సహకరించి కాలనీ మొత్తం కూడా సహకరించి వచ్చినందుకు వారికి అన్నప్రసాదానికి స్వీకరించుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కమిటీ పెద్ద 7 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి మొదటి మట్టి విగ్రహాన్ని చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతుంది. మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం మరి అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మరి హైకోర్టు యొక్క ఆదేశాలను అనుసారంగా మరి వాటి అన్నింటినీ కూడా పాటిస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నాం. మా కాలనీ వాసులు మరి ఏచూరి నాగేశ్వరరావు గారు పద్మ దంపతులు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరి వారికి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు గణేష్ ఉత్సవ కమిటీ కృష్ణా కాలనీ నుండి
చాలా అద్భుతంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అయితే గత 12 సంవత్సరాలుగా మరి మా ప్రత్యేకత ఏంటంటే మట్టి విగ్రహాన్ని పెట్టి పూజించడం జరుగుతుంది మేము మా కాలనీ వాసులుగా మేము కోరుకునేది ఒకటే ఆ భగవంతుని మరి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అనేటువంటిది మరి ఆ గణపతి విఘ్నాలు లేకుండా చేసి ఆ విఘ్నాలు తొలగిపోయి ప్రపంచాన్ని ఈ కరోనా కొరల్లో నుంచి కాపాడాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ కాలనీలో గత 12 సంవత్సరాలుగా మట్టి గణపతిని నిలబెట్టి విజయవంతంగా లాస్ట్ ఇయర్ పాండమిక్ అన్నదానం అన్నదానం ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుగురిందే పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా.